సిరిధాన్యాలే దేశానికి ఆహార ఆరోగ్య భద్రత అని మిల్లెట్ మ్యాన్ కాదర్వలి ప్రచారం చేస్తున్నారు వాతావరణ మార్పుల నేపథ్యంలో సరైన ప్రత్యామ్నాయ పంటలు సిరిధాన్యాలేనని స్పష్టం చేశారు ఆరోగ్యం ఆదాయ భద్రత కోసం అందరికంటే ముందు రైతులు రైతు కుటుంబాలు తీసుకోవడం ప్రారంభించాలని సూచిస్తున్నారు తృణధాన్యాల వాడకం పెరిగితే గిట్టుబాటు సమస్య సమసిపోతుందని రైతులకి మంచి రాబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రోగాల నుంచి ఉపశమనం పొందాలంటే సిరిధాన్య ఆహారం తీసుకోవాలంటున్న ఖాదర్వలితో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి చూద్దాం తృణధాన్య ఆహారంతోనే ఆరోగ్యం చేకూరుతుందని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్న కాదరవల్లి గారు మనతో ఉన్నారు నమస్తే సార్ ఈ తృణధాన్యాలు మీద మీరు విస్తృతంగా ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లారు అయితే వీటిని మరింత చేరువ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింత కావాల్సింది రైతులకు సో పల్లెల్లో మరియు రైతులకి ఈ తృణధాన్యాలు నిజంగా తృణధాన్యాలు కాదు ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన సిరిధాన్యాలు అని వాళ్లకు అవగాహన ఎరుక కల్పిస్తే వాళ్ళు పంటలు పండించుకొని తమంతకు తామే తయారు చేసుకొని తిని ఆరోగ్యవంతులు అవుతారు వాళ్ళు ఆరోగ్యవంతులు అయిన తర్వాత వాళ్ళ దగ్గర మిగిలిన ధాన్యాల్ని నగరవాసులు తీసుకొని ఆరోగ్యవంతులు అయ్యేదానికి దారి దొరుకుతుంది అంటే పంటలు పండించే రైతు పండించకుండా ఉంటే నిజంగా ఆరోగ్యం ఎవరికీ లేదు అనే విషయం అందరికీ అర్థం కావాలి సో మాధ్యమాలు రాజకీయ నాయకులు విశ్వవిద్యానిలయాలు ఇవన్నీ గట్టిగా కూర్చొని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది అందరూ కలిసి ఈ విషయాల్ని అన్ని పరిమాణాల్లోనూ చర్చ చేసి సిరిధాన్యాలే నిజమైన ఆహారం సిరిధాన్యాలే రైతులకి గట్టు చేర్చే ఉపాయం సిరిధాన్యాలే పల్లెలకి గ్రామస్తుల్ని అందించేదానికి వీలైన రహదారి సిరిధాన్యాలే ఈ భూతాపమానాన్ని మళ్ళా సరిచేసేదానికి వీలైన రహస్యం అనే విషయాల్ని మనం అందరం విస్తృతంగా చర్చించుకోవాలి ఈ ప్రచారంలో మాధ్యమాలు కూడా అన్ని రకాలైన అవరోధాలని వదిలిపెట్టి నిజమైన విషయాల్ని ప్రజలకి రైతులకి అందరికీ చేరదేస్తాయని నా ఆశ ముఖ్యంగా ఈ పాత పంటలకు సంబంధించిన విత్తన లభ్యతే ప్రధాన సమస్యగా ఉంది రైతులకు దీనికోసం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం విత్తనాలు ఎందుకు మాయమయ్యాయంటే ఎవరు పండించట్లేదు ఎవరు తినట్లేదు కానీ గడిచిన పదహైదు సంవత్సరాలుగా మేము అన్ని చోట్ల చాలామంది ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు రైతు నేస్తం వారు మ్యాగజైన్లలోను ఈ టీవీలోను యూట్యూబ్ వీడియోలు స్వతంత్రంగా ఈ విషయాల్ని చాలా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు సో అన్ని రకాల సంస్థలు ఈ విషయాల్ని చర్చలోకి తీసుకొని తమ వంతుగా సిరిధాన్యాల్ని విత్తనాల్ని పెంచి పండించి అందరికీ అందజెట్టు చేస్తే వచ్చే ఐదు సంవత్సరాల్లో మనం ఈ ధాన్యాన్ని అద్భుతంగా పెంచి ప్రపంచానికి చాటి చెప్పచ్చు అంటే మీరు ఈ సిరి ధాన్యాల మీద చేస్తున్న ప్రచారము బాగా ప్రజల్లోకి వెళ్ళడం ఒకటి హర్షించదగ్గ పరిణామం అయినప్పటికీ దీన్ని కొంతమంది డబ్బు చేసుకునే ప్రయత్నం కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంతమంది వ్యక్తులు దీని ధరలను ఎక్కడో ఉంచి వాటిని సామాన్యులకు పేదలకు గ్రామీణులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు అనేది ఒక స్పష్టమైన మార్కెట్ పరిస్థితి మనకు చెప్తా ఉంది దీని మీద మీరు ఏమంటారు ట్రాన్సిషన్ మార్పు జరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి లేవని కాదు కానీ విషయం ఏమిటంటే రైతులకు ఈ అవగాహన ఎరుక వస్తే ఈ ఇబ్బందులు ఏమి ఉండవు ఎందుకంటే వాళ్లే పెంచుకుంటారు వాళ్లే తయారు చేసుకుంటారు ముఖ్యంగా కావాల్సింది రైతులకు అవగాహన ఎరుక సో మధ్యలో మధ్యవర్తులు కొంతమంది డబ్బులు చేసుకుంటారు కానీ అందరూ పెంచడం మొదలు పెడితే అందరూ అండుకూరలు అరికలు సామెలు పంచడం మొదలు పెడితే రైతులందరూ ఎందుకంటే భూమి రైతులు అరవై పర్సెంట్ ఉన్నారు సో అరవై పర్సెంట్ రైతులు ఈ ధాన్యాన్ని పెంచడం మొదలు పెడితే ఈ ఇబ్బందులు అన్నీ ఒక రెండు మూడు సంవత్సరాలు మాయమైపోతాయి సో దాని గురించి నాకు అంత పెద్దగా బాధలేదు ఇప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాలు ఈ ఇబ్బందులు ఉండొచ్చు కానీ మటమాయమైపోతాయి ఎందుకంటే ఎరుక ఆ ప్రచారం ఇంకా ఉధృతంగా విస్తారంగా తొందరగా రైతులకు అందజేయటం అతి ముఖ్యమైన విషయం సో రైతులే మనల్ని కాపాడగలరు ఈ విషయమైనా ఆ విషయమైనా సో రైతులు ఎక్కువగా అవగాహన చేసుకొని ఎక్కువగా పెంచితే మనకి ఇబ్బందులని దూరం అవుతుంది అంటే మార్కెట్లో ఏవైతే ఈ చిరుధాన్య ఉత్పత్తులు లభిస్తున్న ధరలు ఆ మేరకు రైతు లాభపడటం లేదు కొంతమంది వ్యక్తులే లాభపడుతున్నారు అనేది చెప్తున్నారు రైతులకు చేయడానికి మీరు ఏమన్నా ఇంకొక వైపు నుంచి ఇంకో రకమైన ప్రచారం ఏదైనా చేయాలని ఒక లక్ష్యం ఏదైనా పెట్టుకో ఆ దిక్కులోనే ఇలా పల్లెల్లో ఆర్గనైజేషన్స్ లోను ఇలాంటి విషయాల గురించి చర్చలు విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నాం కర్ణాటకలో చాలా వరకు ఈ విషయాలు జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్లో కృషి ఇలాఖ వాళ్ళు కూడాను ఈ విషయాల గురించి చర్చించి సిరిధాన్యాల విత్తనాలను అందరినీ అందజేస్తున్నారు కానీ తెలుగు రాష్ట్రంలో గడిచిన రెండు సంవత్సరాల నుంచే ఈ అభియానం మొదలైంది ఇంకో రెండు సంవత్సరాల్లో గవర్నమెంట్ వాళ్ళు కూడాను హెచ్చరికతో ఈ విషయాలని అందరికీ అందజేస్తారని మేము ఆశిస్తున్నాం ఈ ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెద్ద మార్పులు వస్తున్నాయి ఏవైతే కమర్షియల్ క్రాప్స్ అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేసే పంటలు దెబ్బతింటున్నాయి దీనికి ఈ తృణధాన్యాల సాగు సమాధానం అని చెప్తారా ప్రత్యామ్నాయం ఇది ఒక్కటే ఇంకేమీ లేదు మానవ జాతికి ముందు సుభద్రమైన ఆహార పద్ధతి ఆహార భద్రత కావాలంటే ఇదొక్కటే సిరిధాన్యాలు మాత్రమే ముందు వస్తున్న రోజుల్లో ఈ భయంకరమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నాలుగు వర్షాలు వస్తే పెంచుకోదగలిగిన పదార్థాలు ఇవి మాత్రమే సో అందుకోసమైనా ప్రజలు దీనిని గురించి ఆలోచించాలి అంటే వీటిని పారిశ్రామిక ఉత్పత్తులుగా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరము లేదు లేదు పారిశ్రామిక ఉత్పన్నాలుగా ఈ పదార్థాలు మారకూడదు వైయక్తికంగా నేను ఆలోచించేది ఏంటంటే ప్రాదేశికంగా ఆయా ప్రాంతాల్లో ప్రతి రైతు పెంచుకొని తమంతకు తాము తిని పారిశ్రామిక ఆహార సంప్రదాయాల నుంచి దూరంగా ఉండటమే అతి ముఖ్యమైన విషయం ఇది మీరు మాంస ఉత్పత్తులు తర్వాత పాలు వీటన్నిటిని అంటే చదివించాలని చెప్తున్నారు వీటికి కారణం ఏంటి దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా మస్తుగా ఉన్నాయండి మొత్తం మన దేశంలో కాదు ప్రపంచం మొత్తం ఆధారాలే ఉన్నాయి ఎప్పుడైతే మీరు గుడ్లు ఆపటం చేస్తారో ఎప్పుడైతే కాఫీలు టీలు ఆపు చేస్తారో ఎన్నో రోగాలు మీ దేహం నుంచి ఆరు వారాల్లో బాగవుతాయి ఇది ఛాలెంజ్నింగ్ ఎవరైనా కరే ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తాను రోగాలు ఉన్నవాళ్ళు ఈ పదార్థాన్ని చేస్తే రోగాలు తగ్గుముఖం పడతాయి ఇంతకంటే ఆధారం ఎక్కువ కావాలా మీకు ఏమీ అవసరం లేదు సో అందరూ ఈ పదార్థాలని త్యజిస్తే ఆరోగ్యం వైపు నడవటం ఖాయం ముమ్మాటికి ఖాయం విలువ ఆధారితం ఈ తృణధాన్యాలను విలువ ఆధారితం ఫుడ్ ప్రాసెసింగ్ ఏ మేరకు డెవలప్ చెందాల్సిన అవసరం ఉంది దీనికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రోత్సాహాలు అవసరం ఇంకా ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదు మనం మనం ముందు అవగాహన ఎరుక చేసుకొని రైతులతో మనం అందరం కలిసి పనిచేస్తే ఈ ఇబ్బందులన్నింటినీ దూరం చేసుకోవచ్చు మనం గవర్నమెంట్ వాళ్ళు నిదానంగా వస్తారు అంటే ఈ మీరు నీటి ఆధారం కింద కూడా ఈ తృణధాన్యాలు సాగు చేస్తే లాభదాయకంగా ఉందంటున్నారు మరి మార్కెటింగ్ పరిస్థితి అయితే ఆ రకంగా లేదు రైతులను ప్రోత్సహించే రకంగా తృణధాన్యాల వైపు మరి మీరు ఇచ్చే సూచన ఏంటి నీటి ఆధార సాగుబడి ఆధారిత ప్రాంతాల్లో ఇప్పుడే ఎవరు సిరిధాన్యాలను పెంచేందుకు రెడీగా లేరు ఎందుకంటే ఇంకా మార్కెట్ అంతవరకు పెరగలేదు ఇంకా అవగాహన ఎరుక జరగాల్సిన పని ఉందండి ఇంకా ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుంది అంటే ఈ బియ్యము గోధుమలు ఇవన్నీ పెంచకుండా ఉండే పరిస్థితి వస్తుంది రాబోతుంది జరుగుతోంది ఖచ్చితంగా అందరూ సిరిధాన్యాలను పెంచుకుంటేనే ఆహార భద్రత దొరికేది ఇందులో రెండో మాట లేదు కానీ ఈ కంపెనీలు ఈ గవర్నమెంట్లు ఇంకా ఆ మాటను ఒప్పుకోవట్లేదు కానీ మనం మనం రైతులు హెచ్చర తీసుకొని ఈ వైపు పని మొదలు పెట్టాలి ఇప్పటి వరకు మీరు తృణధాన్య ఆహారం తింటే ఆరోగ్యం చేకూరుచుంది అని ఎక్కడైతే వినియోగదారులకు సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ను ముమ్మరంగా చేస్తున్నారు అయితే రైతులకు సంబంధించి దీన్ని సాగు చేస్తే ఇలాంటి అవకాశాలు ఉన్నాయనే ప్రచారాన్ని ఏదైనా ముందు ముందు చేయబోతున్నారా దీనికి సంబంధించిన మీ ప్రణాళిక ఏంటి చాలా చేస్తామండి చాలా చేసుకుంటూ వస్తున్నాము ప్రణాళిక ప్రకారం డిమాండ్ క్రియేట్ చేస్తే రైతులు పెంచడానికి ముందు వస్తారు సో రైతులకు వెళ్ళి ముందు పెంచండి అంటే పెంచరు సో వినియోగదారులు ఉత్పాదన అయినప్పుడే వినియోగదారులు కావాల్సి అనుకున్నప్పుడే రైతులు పెంచుతారు సో డిమాండ్ సప్లై డిమాండ్ సప్లై సో డిమాండ్ని పెంచాలి సప్లై పెరుగుతుంది రైతులు ఎందుకు పెంచుతారు దానికి డబ్బులు ఇచ్చి ఎవరైనా విలువ ఇచ్చి కొనుక్కుంటే పెంచుతారు సో ఆ విలువ ఇచ్చే వినియోగదారుల్ని మొదలు మనం సృష్టించాలి అప్పుడే రైతులు పెంచేదానికి వీలవుతుంది ధన్యవాదాలు థ్యాంక్ తృణధాన్య వినియోగం పెంచి రైతులకు బాసటగా నిలవడమే తన అంటూ కాదరవల్లి గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం జిల్లా